అనేది అతి సామాన్యమైన కుటుంబం. ఫ్రెండ్స్కి పార్టీలు అంటూ డబ్బును ఖర్చు పెట్టేవాడు. ఆ డబ్బు కోసం తన తల్లిని పీడించేవాడు. తల్లి తనకి ఎంత నచ్చ చెప్పినా వినలేదు. కాలం అతనికి ఊహించని షాక్ ఇచ్చింది. అతనికి జీవితంలో మంచి పాఠం నేర్పింది. అతను ఏమి చేశాడు? అసలు ఏమి జరిగింది? ప్రతి ఒక్కరూ తప్పక వినవలసిన బాధ్యత లేని ఓ కొడుకు కథ. బీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు చందు. ఈసారి తన పుట్టినరోజును చాలా ఘనంగా జరుపుకోవాలనుకున్నాడు. డబ్బు కోసం ఊరు వెళ్ళాడు. అమ్మను డబ్బులు అడిగాడు. చందు వాళ్ళ అమ్మ మహేశ్వరి కొడుకు వైపు అసహనంగా చూసింది. నువ్వు మరీ చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తున్నావు చందు, మొన్ననేగా ఇచ్చాను, ఇంతలోపలే అడిగితే నా దగ్గర ఎలా వస్తాయి? నేనేమైనా ఇండస్ట్రీ లాంటిది నడుపుతున్నానా? అడగ్గానే ఇవ్వటానికి నువ్వు పుట్టినప్పటి నుండి చిన్నపిల్లలకి ట్యూషన్స్ చెప్పేగా నిన్ను పెంచాను, చదివిస్తున్నాను, ఏదో ఉన్నంతలో గడుపుకోవాలి, కానీ ఏ చిన్న సందర్భం వచ్చినా ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వాలి అంటే మాటలా? అంది మహేశ్వరి. మాటలు చెప్పటం ఈజీనే, కానీ అక్కడ ఫ్రెండ్స్ దగ్గర నా పరువు పోతుంది. కనీసం కేక్ అయినా కట్ చేయాలి, ఏదో ఒక ఫుడ్ కోర్ట్కి తీసుకువెళ్ళాలి. వాళ్ళు తీసుకువెళ్ళినప్పుడు నేను వెళ్ళట్లేదా? అన్నాడు చందు. నువ్వు వెళ్ళకు చందు, పోయేదేమీ లేదు. నిన్ను బలవంతం కూడా ఎవరూ చేయరు. హాస్టల్లో కూర్చొని బుద్ధిగా చదువుకో, మంచి జాబ్ వస్తుంది. లేకుంటే ఇప్పుడు ఉండే కాంపిటీషన్ని తట్టుకోవటం కష్టం, అంది మహేశ్వరి. కాంపిటీషన్ తట్టుకోవటానికి నేను ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ చదువుతున్నానా? నార్మల్ డిగ్రీనే కదా. ఏదో ఒక సోది మాట్లాడి డబ్బులు ఇవ్వకుండా ఉండాలని చూస్తున్నావు. నువ్వు డబ్బులు ఇవ్వందే వెళ్ళను. ఊరు నుండి రాగానే మంచి పార్టీ ఇస్తానని ఫ్రెండ్స్కి చెప్పి వచ్చాను. వెళ్ళగానే అడుగుతారు, పార్టీ ఏదిరా అని? అన్నాడు చందు. పార్టీ ఏదిరా అని నిన్ను నీ ఫ్రెండ్స్ అడుగుతారా? అసలు వాళ్ళు ఫ్రెండ్సేనా? వాళ్ళకి కొంచెమైనా సెన్స్ ఉందా? ఉన్నవాళ్ళు ఉంటారు, లేనివాళ్ళు ఉంటారు. ఉన్నవాళ్ళు పెట్టినట్లు లేనివాళ్ళు పెట్టగలరా? మనలాంటి వాళ్ళు లేదు అని చెప్పలేకనే ఫ్రెండ్స్ అడగగానే పార్టీ ఇవ్వాలన్న ఫ్యాషన్లో పడి బయట అప్పులు చేస్తున్నారు. వాటిని తీర్చడానికి ఇంకో అప్పు. చదువుతున్నప్పుడే ఇలా అప్పులు చేయటానికి అలవాటు పడితే ఇక డబ్బు పట్ల ఒక అవగాహన రమ్మంటే ఎలా వస్తుంది నీలాంటి వాళ్ళకి? అంది మహేశ్వరి. ఇప్పుడు నాకు అవసరమా అమ్మా ఈ అవగాహనలు? డబ్బులిస్తే వెళ్ళిపోతాను కదా. నోరు విప్పితే చాలు, ఒకటే క్లాసు, వినలేక ఉరేసుకోవాలనిపిస్తుంది, అన్నాడు చందు విసుగ్గా. ఒక్కడే కొడుకు కాబట్టి ఉరి అనగానే భయపడింది మహేశ్వరి. అలా అని మాట్లాడకుండా ఉండలేకపోతోంది. ఇప్పుడు తను చెప్పకపోతే ఎవరు చెబుతారు తన కొడుక్కి? అందుకే గొంతు తగ్గించి చాలా సౌమ్యంగా మాట్లాడసాగింది. చూడు చందు, మనలాంటి వాళ్ళు డబ్బులు బాగా ఉన్నవాళ్లతో స్నేహాలు చెయ్యకపోవటమే మంచిది. వాళ్లతో కలిసి తిరుగుతుంటే వాళ్ళలాగే ఉండాలి అనిపిస్తుంది. నేను ఇంతగా ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకుంటే నీకే మంచిది. చోది అనుకుంటే ఇంకోసారి నాకు చెప్పాలి అని కూడా అనిపించదు, అంది మహేశ్వరి. చెప్పకు, ఎవరు చెప్పమన్నారు నిన్ను? మాట్లాడకుండా ఉండలేవా? నీ ఒక్కదానికే తెలివి ఉన్నట్లు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చెబుతూనే ఉంటావు, అన్నాడు చందు. చెప్పకపోతే నీకు ఎలా తెలుస్తుంది? నీకు తెలిసిందల్లా ఒక్కటే, నన్ను దోచి నీ ఫ్రెండ్స్కు పెట్టటం. అదేదో ఆకలితో చచ్చే వాళ్ళకి పెడతావా అంటే అదీ లేదు. పాతికతేనే మొత్తం పడేసే వాళ్ళకి పెడతావు. అదే ఎంజాయ్ నీకు. ఒక్కరోజు సంతోషం కోసం అంత ఖర్చు అవసరమా? ఆ ఖర్చుతో మనం ఒక నెల ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టుకోవచ్చు, అన్నది మహేశ్వరి. ఎప్పుడు చూసినా బిల్లులు. అసలు నీలాగా ఎవరు ఆలోచించరు. నీలాంటి వాళ్ళ కడుపున పుడితే ఇలాగే ఉంటుంది. అసలు నేను తప్ప ఈ ప్రపంచంలో అందరూ అదృష్టవంతులే. నా ఫ్రెండ్స్ అంతా ఎంత ఆనందంగా ఖర్చు పెట్టుకుంటారో చూస్తుంటే పిచ్చిలేస్తోంది. ఉన్నంతలో ఖర్చు పెట్టుకో అంటావు, అది ఎంత కష్టమో బయటకు వెళ్ళి ఫ్రెండ్స్తో గడిపితే తెలుస్తుంది, అన్నాడు చందు. ఫ్రెండ్స్తో గడపటం కాదు, పుస్తకాలతో గడుపు. నువ్వు కూడా అదృష్టవంతుడివే అవుతావు. నా డబ్బుతో ఎంజాయ్ చెయ్యకు, నీ డబ్బుతో చెయ్యి. ఇప్పుడు నిన్ను చదివించటమే నా ముందున్న నా బాధ్యత. దీన్ని మించి నేనేమీ చెయ్యలేను.
నువ్వు బాగా చదివి ఉద్యోగం తెచ్చుకో. ఆ డబ్బుతో నీ స్నేహితులని రోజుకో హోటల్కి తీసుకువెళ్ళు, ఎంజాయ్ చెయ్యి. నా అభ్యంతరం ఏముంది అంది మహేశ్వరి. అమ్మవైపు చిరాగ్గా చూశాడు చందు. చాచా అనుకున్నాడు. ఇప్పుడు ఎవరైనా అతని దగ్గరికి వచ్చి, చందు నీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా అని అడిగితే, లేకేం, మా అమ్మనే నా మొదటి శత్రువు అంటాడు. అంత కోపంగా ఉంది అమ్మ మీద. ఎలాగైనా ఉద్యోగం సంపాదించి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చెయ్యాలి అనుకున్నాడు. అప్పుడు అవి తన డబ్బులు కాబట్టి ఎవరు ఏమీ అనరు, లెక్కలు కూడా అడగరు అని కసి పెరిగింది చందులో. ఇక అమ్మను డబ్బులు అడగకుండా మాట్లాడకుండా సిటీకి వెళ్ళాడు చందు. డిగ్రీ పూర్తి అయ్యాక ఉద్యోగం వచ్చింది చందుకి. ఉద్యోగం వచ్చాక ఊరు వెళ్ళడం మానేశాడు. అప్పుడప్పుడు అమ్మతో ఫోన్లో మాట్లాడి పెట్టేస్తున్నాడు. ఉద్యోగం వచ్చాక అతను ఎలా ఉండాలనుకున్నాడో అలాగే ఉంటున్నాడు. అమ్మకి డబ్బులు పంపడు, ఆమె అడగదు. ఫ్రెండ్స్తో మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆఫీస్ లేనప్పుడు బయట ఊర్లకి కూడా వెళ్ళి తిరిగి వస్తున్నాడు. జీవితం అంటే ఇంతకన్నా లేదు, ఇదే అనుకుంటున్నాడు చందు. చందుకి ఉద్యోగం వచ్చింది కాబట్టి మంచి కట్నమే ఇచ్చి అమ్మాయిని ఇస్తామని వస్తున్నారు. వాళ్లను చూసి అసలే డబ్బంటే పడిచచ్చే చందు గాల్లో ఎగరసాగాడు. మహేశ్వరి కొడుకును గాల్లో ఎగరనివ్వకుండా ఒక చోట కూర్చోపెట్టింది. చాలా ప్రశాంతంగా మాట్లాడింది. ఆమె చెప్పేది విని మండిపడ్డాడు చందు. కనీసం నన్ను కట్నం కూడా తీసుకొనియవా, కట్నం తీసుకుంటే తప్పేంటి, నా ఫ్రెండ్స్ కోట్లల్లో కట్నం తీసుకుంటుంటే నేను లక్షల్లో తీసుకుంటే తప్ప మనమేమైనా కుబేరులమా, ఇన్నాళ్ళు నా కనీస కోరికలు కూడా తీరకుండానే గడిచిపోయింది, ఇప్పుడు కూడా తీరొద్దా, అసలు నువ్వెందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటావు, నీ మాట వినకపోతే ఊరుకోవు, నీతో పెద్ద తలనొప్పి అయింది నాకు అన్నాడు చందు అసహనంగా. ఇది తలనొప్పి కాదు చందు, ఆత్మతృప్తి అంది మహేశ్వరి. ఆత్మతృప్తి కాదు, నేను సుఖపడేది నీకు ఇష్టం లేదు, అందరికన్నా హీనంగా బ్రతకాలని ఉంది నీకు అన్నాడు చందు. అందరికన్నా హీనంగా కాదు చందు, ఉన్నతంగా బ్రతకాలని ఉంది, కోరికలకి అంతం లేదు, నువ్వు అనుకునే ఆ కనీస కోరికలనేవి నీకు నిజమైన సంతోషాన్ని ఇవ్వవు, నేను చెప్పినట్లు వింటే నీ జీవితం బాగుంటుంది అన్నది మహేశ్వరి. ఏమి బాగుంటుంది, కట్నం తీసుకుంటే కదా బాగుండేది అన్నాడు చందు. అది నీ అపోహ. ఒక తండ్రి తన కూతురి మెడలో తాళి కట్టించాలన్న తపనతో కట్నం రూపంలో నీకు కొంత డబ్బును దానం చెయ్యగానే నీ జీవితం బాగుంటుందా, నువ్వు బాగుంటావా, కట్నం తీసుకున్నప్పుడు నీ భార్యను నువ్వు పోషించటం ఎలా అవుతుంది, ఆ కట్నమే కదా పోషిస్తుంది, అది నీకు ఆత్మన్యూనతగా అనిపించదా, ఇంతదేనికి, నువ్వు అనుభవించే ఫెసిలిటీస్ నీ డబ్బుతో కాక కట్నం డబ్బుతో అయితే అప్పుడు నీ మనస్సాక్షి నిన్ను మనశ్శాంతిగా ఉంచుతుందా, హాయిగా ఉండగలుగుతావా, కట్నం తెచ్చానన్న గర్వంతో నీ భార్య నీ మాట వినొచ్చు వినకపోవచ్చు, దానికి గ్యారంటీ అయితే లేదు కదా అంది మహేశ్వరి. అమ్మ చెప్పేది అంతా కాకపోయినా కొంత అయినా నిజం కావచ్చు, ఆ కొంతలో కొంత భార్య మాట వినకపోవడం అనేది ఊహించటానికే భయంగా ఉంది. భార్య మాట విననప్పుడు ఇక చేసేది ఏముంది, వద్దు, ఈ విషయంలో అమ్మ మాట వినటమే మంచిది అనుకున్నాడు. అతనికి ఇన్ని రోజులు కట్నం మీద ఉన్న ఆశ ఆసక్తి పూర్తిగా పోయాయి. అమ్మా, ఈ విషయంలో నాకేమీ తోచటం లేదు, నా పెళ్ళి నీకు ఎలా చెయ్యాలి అనిపిస్తే అలా చెయ్యి, నువ్వు ఎలా చేసినా నాకు ఇష్టమే, నా పెళ్ళి మాత్రం నువ్వే చెయ్యి అన్నాడు చందు. మహేశ్వరి సరే అంది. మహేశ్వరి తెచ్చిన సంబంధం చందుకి నచ్చింది. అమ్మాయి పేరు లావణ్య, చూడటానికి బాగుంది. ఒక మంచి ముహూర్తంలో లావణ్యతో చందు పెళ్లి జరిగింది. లావణ్యను తనతో తీసుకువెళ్తూ, అమ్మా నువ్వు కూడా వచ్చి మాతో ఉండు అన్నాడు చందు. మహేశ్వరి రాను అంది. ఆమె అన్నట్లే ఆ పల్లెటూరు వదిలి వాళ్లతో వెళ్లలేదు. రోజులు గడుస్తున్నాయి, లావణ్య గర్భవతి అయింది. ఈ విశ్వాన్నే జయించినట్లు పొంగిపోయాడు చందు. చందు చేస్తున్న ఉద్యోగం మంచిదే, జీతం కూడా బాగానే వస్తుంది, అందుకే మహేశ్వరి తన కొడుకు బాగుండాలని కాస్త మధ్యతరగతి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసింది. అలా ఎందుకంటే ఈ మధ్యన కొంతమంది అమ్మాయిలు
భర్త ఇంటికి వచ్చి అలసిపోయి నిద్రపోతున్న సమయంలో ఫోన్లో చాటింగులు చేయటం, బయటకు వెళ్ళి షాపింగ్లు చేయటం చేస్తున్నారట. అలాంటి పనులు చెయ్యకుండా ఇంటి పనులు చేసుకుని తను కూడా అలసిపోయి భర్త ప్రక్కన పడుకుని నిద్రపోతుంది అని. ఇంతకన్నా ఏమి కావాలి తన కొడుకు జీవితానికి? అలాగే చేసింది మహేశ్వరి. ఆమె ఎలా ఆశించిందో అలాగే చక్కగా ఉంది లావణ్య. లావణ్యకు ఎలాంటి లోటు రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు చందు. టైంకు మందులు వేసుకోమని చెప్పటం, తింటుందా లేదా అని చూడటం, మార్కెట్ పనులు అతనే చేయటం చేస్తున్నాడు. అంతేకాక ఇంకా మంచి హెల్దీ ఫుడ్, డ్రై ఫ్రూట్స్ పెట్టాలి అని అతని కోరిక. కానీ అతను అనుకున్నట్లు ఆ పని చేయలేకపోతున్నాడు. ధరలు మండిపోతున్నాయి. 4 రకాలు కొనాలనుకున్న చోట ఒక రకమే కొంటున్నాడు. అలా కొంటున్నప్పుడు అతనికి బాధగా ఉంటుంది. నిజానికి తను చేస్తున్న ఉద్యోగంతో అవి కొనటం పెద్ద కష్టం కాదు. కానీ పెళ్లికి ముందు ఫ్రెండ్స్తో తిరిగి అతిగా ఖర్చు పెట్టడం వల్ల దాన్ని కవర్ చేసుకోవటానికి లోన్ తీసుకున్నాడు. ఆ లోన్కి జీతం కట్టింగ్ పెట్టడంతో జీతం మొత్తం రాక ఇప్పుడు సమస్య అవుతుంది. అప్పుడు ఆ పని చేయకుండా ఉంటే ఇప్పుడు తన భార్యను ఇంకా బాగా చూసుకోగలిగేవాడు. ఏదైనా డబ్బుతోనే కదా, ఏ తప్పు చేసినా అంతో ఇంతో సవరణ ఉంటుందేమో. కానీ ఎవరి దగ్గర అయినా డబ్బును అప్పుగా తీసుకుంటే మాత్రం దాన్ని సవరించుకోవటానికి చాలా రోజులు పడుతుంది. అలాంటి తప్పు జీవితంలో ఎప్పుడూ చేయకూడదు అని ఇప్పటికి చాలాసార్లు అనుకున్నాడు చందు. అతని ఇబ్బంది చూసి లావణ్య ప్రైవేటు హాస్పిటల్కి వెళ్లకుండా గవర్నమెంట్ హాస్పిటల్కు వెళ్ళి నెల నెల చెకప్ చేయించుకుంటోంది. భర్తను ఏ రోజు విసిగించదు ఆమె. అతను బాధపడుతున్నా చూడలేదు. ఓర్పుగా ఓదార్పుగా తన అభిమానపు మాటలతో, అనురాగపు చేష్టలతో సంతోషపెడుతుంది. ఒక మధ్యతరగతి అమాయకమైన ఆడపిల్ల భర్తను ఏ స్థాయిలో ప్రేమించగలదో అంతకన్నా ఎక్కువ స్థాయిలోనే ప్రేమిస్తుంది. ఇంతకన్నా నాకు ఇంకేమి కావాలి అని చందు ఆనందపడేలా ప్రవర్తిస్తుంది. లావణ్యకు నెలలు నిండాయి. పెయిన్స్ మొదలై కొన్ని గంటలు గడిచినా డెలివరీ కాలేదు. డాక్టర్ సెలవు మీద ఉండటంతో హెడ్ నర్సు వచ్చి లావణ్యను చూసింది. కొద్దిసేపు అయ్యాక ఈ కేసు తన వల్ల కాదు, వేరే హాస్పిటల్కు తీసుకువెళ్ళమని చెప్పింది. ఆ మాట వినగానే చందు గుండె జారినట్లు అయింది. నొప్పులతో బాధపడుతూ నీరసంగా కనిపిస్తోంది లావణ్య. వెంటనే లావణ్యను ప్రైవేటు హాస్పిటల్లో జాయిన్ చేశాడు చందు. ఆ హాస్పిటల్ చాలా అందంగా, అధునాతనంగా ఉంది. పేషెంట్లను చెకప్ చేస్తున్న డాక్టర్ అద్దాల్లోంచి స్పష్టంగా కనిపిస్తోంది. ఆ డాక్టర్ని చూడగానే చందుకి ధైర్యం వచ్చింది. ఎమర్జెన్సీ కేసు కాబట్టి లావణ్యను లోపలికి తీసుకువెళ్ళి అన్ని టెస్టులు చేసింది డాక్టర్. ఆ తర్వాత చందుని పిలిచి ఆమెకు నార్మల్ డెలివరీ కాదు, ఆపరేషన్ చేసి బిడ్డను తీయాలి, వెంటనే డబ్బు తెచ్చుకోండి అంది డాక్టర్. ఎంత డబ్బు తెచ్చుకోవాలో చెప్పింది. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా లోపలికి వెళ్ళింది. డాక్టర్ చెప్పిన డబ్బులో కొంత కూడా చందు దగ్గర లేదు. ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లకుండా ముందే ఈ హాస్పిటల్కి వచ్చేవాడు. మళ్ళీ వెళ్ళి డాక్టర్తో మాట్లాడాడు. లాభం లేదు. ఆ డాక్టర్ డబ్బు తీస్తేనే ఆపరేషన్ చేస్తానంటోంది. ఫ్రెండ్స్లో కూడా అంత డబ్బు ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. ఇన్ని రోజులు తనతో కలిసి తిరిగిన ఫ్రెండ్స్ అంతా ప్రస్తుతం జాబ్లో ఉన్నవాళ్లు కాదు, ఖాళీగా ఉన్నవాళ్లు. ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఖాళీ సమయాల్లో జాబ్ సెర్చింగ్లో ఉన్నవాళ్లు. ఆల్రెడీ జాబ్లో ఉన్న 1-2 ఫ్రెండ్స్ని అడిగితే మాకే అవసరంగా ఉంది డబ్బుతో, దొరకట్లేదు అన్నారు. వాళ్ళు అడగగానే డబ్బులు ఇవ్వలేదని స్నేహాన్ని తప్పుపట్టడానికి లేదు. స్నేహం చేసేది డబ్బు కోసం కాదు. అవసరాలను అర్థం చేసుకునే స్నేహితులు ఉంటేనే అదృష్టం అంటారు. అది కాదు అదృష్టం. అసలు అవసరాలకు స్నేహితులను గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం రాకపోవటం అదృష్టం. ఏమి చేయాలో తోచక మనసంతా గడ్డకట్టినట్లు అవుతోంది చందుకి. అంత పెద్ద హాస్పిటల్లో ప్రాణం మీదకు వచ్చిన లావణ్యకు ఆపరేషన్ చెయ్యట్లేదు అంటే ఆ హాస్పిటల్లో డాక్టర్ లేక కాదు, ఆ డాక్టర్కి టైం లేక కాదు.
ఆపరేషన్కి అవసరమైన పరికరాలు లేక కాదు. చందు దగ్గర డాక్టర్ అడిగినంత డబ్బు లేక లావణ్యకు పెయిన్స్ ఆగిపోయాయి. వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలి. డబ్బులు లేనిదే ఆ డాక్టర్ ఆపరేషన్ చేసేటట్లు లేదు. లావణ్య పరిస్థితి చూస్తుంటే ఏ టైంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళనగా ఉంది. చందు ఫోన్ చేయగానే మహేశ్వరి వచ్చింది. లావణ్యను చూస్తుంటే ఆమెకు భయంతో చెమటలు పట్టాయి. అక్కడ పరిస్థితి అర్థమైంది. వెంటనే ఆమె ఏటీఎంలోంచి డబ్బులు డ్రా చేసి తీసుకువెళ్లి డాక్టర్ టేబుల్పై పెట్టింది. డబ్బు చూడగానే ఆ డాక్టర్ సెతస్కోప్ తీసుకుని ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళింది. ఆ డాక్టర్లో డబ్బు వ్యామోహం తప్ప మానవత్వం లేదు. తన బిల్డింగ్ నిర్మాణాన్ని ఆకాశాన్ని అంటించాలన్న ధ్యాస తప్ప ప్రాణభిక్ష పెట్టాలన్నదే ధ్యేయం లేదు. నిర్దాక్షిణ్యంగా రోగుల ప్రాణాలతో ఆడుకోవటం తప్ప తన వృత్తికి న్యాయం చేయాలన్న లక్ష్యం లేదు. ఒక డాక్టర్గా తన ప్రావీణ్యాన్ని సామాన్యులకి అందనంత దూరంలో ఉంచే ఇలాంటి డాక్టర్లు వీధికి నలుగురు పుట్టుకొస్తుంటే అడిగినంత డబ్బు చెల్లించలేని ప్రాణాలకు రక్షణ ఎక్కడా? లావణ్యకు ఆపరేషన్ చేసి ప్రాణం లేని బిడ్డను బయటకు తీసి కుట్లు వేసి వెళ్ళిపోయింది డాక్టర్. డాక్టర్కి ఎదురుగా వెళ్ళి ఇలా ఎందుకు జరిగింది అని అడిగే ధైర్యం కానీ, ఇలా జరగటానికి కారణం నువ్వే అని నిలదీసే దమ్ము కానీ అక్కడున్న వాళ్లలో ఎవరికీ లేకపోయింది. లావణ్యకు ఇంకా స్పృహ రాలేదు. జీవం లేని బిడ్డను చూడగానే చందులోని తండ్రి మనసు బావురుమంది. ఇదంతా తన దగ్గర డాక్టర్ అడిగినంత డబ్బు లేకపోవటం వల్లనే జరిగింది. ఒకప్పుడు అమ్మ చెప్పినట్లు విని డబ్బును దాచుకుని ఉంటే తన దగ్గర కూడా అమ్మ దగ్గర ఉన్నట్లే డబ్బులు ఉండేవి. అమ్మ ఊరు నుండి రాకముందే ఆపరేషన్ చేయించేవాడు. ఈరోజు తన బిడ్డను మృత శిశువుగా చూసుకునేవాడు కాదు. కడుపులోనే చనిపోయి బయటకు వచ్చిన ఈ బిడ్డ కోసమా 9 నెలలుగా కలలు కన్నాడు? ఈ బిడ్డ కోసమా ఒక్కో రోజు లెక్క పెట్టుకుంటూ ఎదురు చూశాడు? ఇప్పుడు ఆ ఎదురుచూపు ఆశ ఏమయ్యాయి? చందు మనసంతా ఒకటే రోదన, ఒకటే వేదన. కొడుకు ఎంత బాధలో ఉన్నాడో మహేశ్వరి అర్థం చేసుకుంది. ఆమె కూడా బాధపడుతూనే ఉంది. అయినా కొడుకుని దగ్గర కూర్చోపెట్టుకుని ప్రేమగా ఓదార్చింది. మనిషి జీవితంతో విధి ఎలా ఆడుకుంటుందో చెప్పింది. ఆ ఆటను చూసి భయపడి పారిపోకుండా చేరవలసిన గమ్యాన్ని ఎలా చేరుకోవాలో చెప్పింది. లావణ్యకు స్పృహ వచ్చింది. ఆమె కళ్ళు బిడ్డ కోసం వెతికాయి. బిడ్డ కనిపించకపోవటంతో అత్తగారి వైపు చూసింది. అక్కడే ఉన్న చందు వైపు చూసింది. వాళ్ళు చెప్పింది విని మౌనంగానే కంటతడి పెట్టుకుంది. ఆమె మనసులోని సముద్రపు ఘోషను గమనించిన మహేశ్వరి కోడలి పక్కన కూర్చుంది. ఊరి దగ్గర కబుర్లు చెబుతూ నెమ్మదిగా ఆ బాధ నుండి బయటపడే ప్రయత్నం చేసింది. హాస్పిటల్లో ఉన్నంతసేపు కోడలిని జాగ్రత్తగా చూసుకుంది. లావణ్యకు తల్లి లేని లోటు తెలియనియ్యలేదు మహేశ్వరి. లావణ్యను హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకువచ్చాక మహేశ్వరి ఊరు వెళ్లాలని బ్యాగ్ సర్దుకుంది. చందు ఆమె దగ్గర కూర్చొని, అమ్మా, ఏ చిన్న మాట తేడా వచ్చినా విడాకులు ఇమ్మని అడిగే సాంప్రదాయం నడుస్తున్న ఈ రోజుల్లో నాకు లావణ్య లాంటి భార్య రావటానికి కారణం నువ్వే. అదే లావణ్యను సమయానికి హాస్పిటల్కు వచ్చి బ్రతికించింది నువ్వే. హాస్పిటల్లో ఉన్నంతసేపు లావణ్యను అమ్మలా కనిపెట్టుకున్నది నువ్వే. ఇదంతా చూస్తుంటే నేను నీకేమి చేశానని చేశావు? ఉద్యోగం వచ్చాక ఫ్రెండ్స్కు తినబెట్టానే కానీ ఒక్కరోజు కూడా అమ్మ నువ్వు తిన్నావా అని అడగలేదు. ఒక్క రూపాయి కూడా నీకు ఇవ్వలేదు. అలాంటప్పుడు అంత డబ్బు తెచ్చి ఆ డాక్టర్కు ఎలా ఇచ్చావు అన్నాడు చందు. ఆమె నవ్వి, మళ్ళీ నువ్వు తిరిగి ఇస్తావని మాత్రం కాదు అంది మహేశ్వరి. చందు మాట్లాడలేదు. నువ్వు అనుకోవచ్చు, నేను మా అమ్మ కోసం ఏమి చేయకపోయినా మా అమ్మ నా దగ్గర ఏమి ఆశించి ఇలా చేసింది అని. ఏది ఆశించకుండా వాళ్ళ కోసం దాచుకోకుండా తిరిగి వస్తుందా రాదా అన్న ఆలోచన లేకుండా పిల్లల మీదనే పెడతారు ఎవరైనా. నేను అలాగే పెట్టాను. దీన్నేదో నేను చాలా తెలివి తక్కువ దానిలా, నువ్వు తెలివి కలవాడిలా అనుకోవద్దు. నీకు నచ్చిన పనులు నువ్వు చేశావు, నాకు నచ్చిన పని నేను చేశాను. ఏదైనా పనే కాకపోతే మనం ఇష్టపడటంలోనే తేడా ఉంది. ఇష్టం లేకుండా ఏది చెయ్యం కదా. అదిగో
ఆ గోడ మీది బొమ్మలో ఆ పక్షి తన పిల్లలకి ఆహారం ఎలా పెడుతుందో చూడు. ఆ పక్షి ఆ ఆహారాన్ని తేవటానికి చాలా కష్టపడి ఉంటుంది. కష్టపడ్డాను కదా అని అది దాని పిల్లలకు పెట్టకుండా తినదు. నోరు లేని పక్షికే అంత జ్ఞానం, మమకారం ఉన్నప్పుడు మనకు ఉండదా? ఏదైనా తిరిగి వస్తుందేమో కానీ పిల్లలకి పెట్టింది మాత్రం తిరిగి రాదు. అలా రావాలని ఎవరూ పెట్టరు. తల్లి విలువ తెలియనప్పుడే ఇలాంటి సందేహాలు వస్తాయి చందు అంది మహేశ్వరి. చందు తల వంచుకొని, నేను చాలా బాధ్యత లేకుండా ప్రవర్తించానమ్మా. ఇన్ని రోజులు నిన్ను కానీ నువ్వు చెప్పే మాటలను కానీ పట్టించుకోలేదు, అయినా నువ్వు నా మీద కోపం పెట్టుకోలేదు అన్నాడు చందు. కోపం వల్ల ఏమొస్తుంది చందు? వ్యక్తిత్వం వస్తుందా? ఉన్నత విలువలు తెలుస్తాయా? ఎలా బ్రతకాలో తెలుస్తుందా? ఏమొస్తుందని కోప్పడాలి? చూడు చందు, నువ్వు అలా తలదించుకోవలసిన అవసరం లేదు. ఇప్పటికే నీలో ఉన్న లోపాలను నీకు తెలిసేలా చేసింది కాలం. కాలం నేర్పని పాఠాలు ఉండవు. అలా అని నిర్లక్ష్యం తగదు అంది మహేశ్వరి. ఆ అనుభవజ్ఞురాలి మాటల్లో ఉన్న నిజం చందు మనసును బాగా హత్తుకుంది. చూడు చందు, నేను నీకు చెప్పేది ఒక్కటే, ధరలు బాగా పెరుగుతున్నాయి. అవసరాలు అగాధంలో నిలబడి వాటిని అందుకోవాలని చూస్తున్న అతి సామాన్యులం మనం. జీవిత పాఠాలను నేర్చుకునే ముందు పొదుపు అనే అతి ముఖ్యమైన సబ్జెక్ట్ను మర్చిపోవద్దు అంటూ బ్యాగ్ అందుకొని, నువ్వు లావణ్య జాగ్రత్త అంది మహేశ్వరి. లావణ్య వెంటనే కదలి అత్తగారి చేతిలో ఉన్న బ్యాగ్ను తీసుకొని అత్తగారితో కలిసి గేట్ వరకు వెళ్ళింది. ఆమెను ఇంకా కొద్ది రోజులు ఉండమని లావణ్య చందు ఎంత చెప్పినా ఆమె ఉండనన్నది. చందు అమ్మతో కలిసి బస్టాండ్ వరకు వెళ్ళాడు. మహేశ్వరి బస్ ఎక్కి తన గమ్యాన్ని చేరుకుంది. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.